నంద్యాల పట్టణంలో దేవునికి మహిమకరంగా జరిగిన ఇండియన్ బిలీవర్స్ పార్టీ సమావేశం. ఆరాధన ప్రభు ఆరాధన, ఆరాధన ప్రభు ఆరాధన, ఆరాధన ప్రభు ఆరాధన, ఆరాధన ప్రభు ఆరాధన. మీరు రాజుల సమూహం కదా, అవునా కదా? మీరు రాజుల సమూహం అయితే మీకు ఏం ఉండాలా ఉంటే? ఎందుకంటే ఇది దేవుని యొక్క పని, ఇది నీ పని నా పని కాదు. దేవుడు నాకు బిషప్ ఇచ్చాడంటే దేవుని కృప, నాయకుడు చేశాడంటే దేవుని యొక్క కృప. పోరాడాలంటే మీరు వచ్చి కళ్ళు వేసుకోవాలి యేసునామంలో. హల్లెలూయ హల్లెలూయ. స్త్రీలు కావాలి, స్త్రీల కూటాలు నడిపించే తల్లులు కావాలి, సహోదరులు కావాలి. ఎందుకంటే మనం ఈ యొక్క దేశాన్ని పరిపాలించాలి, ఈ దేశంలో స్వార్థ ప్రకటించాలి. ఈ మన దేవుడు మనకు తోడే ఉన్నాడు అన్నది నిరూపించాలి. మన శక్తి ఎంత గొప్పదో మనం నిరూపించాలి. రండి, ముందుకు రండి, అప్పుడే మీకు ఆశీర్వాదం. హల్లెలూయ హల్లెలూయ. ప్రతి వారికి కండువలు ఇప్పుడే వేస్తాను. కండువలు ఎక్కడ ఉన్నాయా? ఓకే. ఇది నామంలో ఉన్నటువంటి క్రైస్తవ సేవకు ఆయా మాస్టర్లని ఆశీర్వదించు. నాయకులుగా వీళ్ళు ముందుకు వచ్చారు నాయన తండ్రి. నీ రాజ్య వ్యాప్తి కొరకు ఈ యొక్క ఐబిపి పాత్ర పెట్టాడు. ఈ యొక్క నంద్యాల పట్టణంలో గొప్ప బహిరంగ సభలు గొప్పగా తండ్రి సాకులను ఆశీర్వించి అనేక మందికి మీరు ఆశీర్వాదకరముగా ఉందరు కాక. ఈ సాకులందరూ అనేకలు దీవనకరముగా ఉందరు కాక. అయ్యా తండ్రి, నీ నామం ఒక్కొక్కరికి తండ్రి అయ్యా నీ కండువలు ఆత్మచిత్తేవుడా, నీ ఆత్మచిత్త నీకు అయ్యా తండ్రి, నీ కుటుంబ చేత నింపు. దైవ సేవకుల క్రైస్తవ నాయకుల సమావేశం జరిగింది. ఈ క్రైస్తవ నాయకుల సమావేశానికి మరి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ గా మన మధ్యకు ఐబీపీ పార్టీ ప్రెసిడెంట్ గారు, అదే సమయంలో ఏడబ్ల్యూఐసి డయాసిస్ చైర్మన్ గారు అయినటువంటి ఆర్చ్ బిషప్ హ్యారీ సెబాస్టియన్ అయ్య గారు మన మధ్యకు రావడం, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు ప్రభుత్వాల దృష్టికి ఈ మీడియా ముఖంగా సమగ్ర అభివృద్ధి కొరకు ఇండియన్ బిలీవర్స్ పార్టీ స్థాపించడం జరిగింది. ఈ యొక్క దేశంలో 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు క్రైస్తవులను గుర్తించకపోవటం, మరి ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారైనటువంటి బాబా సాహెబ్ గారు చట్టాన్ని రాసి 70 సంవత్సరాలు అవుతున్నప్పటికీ భారతదేశంలో క్రైస్తవులకు రక్షణ లేకుండా ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఇతర మతతత్వ పార్టీలందరూ కూడా ఏంటంటే క్రైస్తవులను అణగదొక్కటము, రక్షణ లేకుండా చేయటాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాము. చట్టం ఉంది, ఆ చట్టాన్ని పాటించక క్రైస్తవులను ముఖ్యంగా అణగదొక్కుతూ వారిని భయక్రాంతులు చేస్తున్నటువంటి ఈ దేశంలో బ్రతకాలంటే రక్షణ లేనటువంటి దినముగా మాకు జరుగుతుంది. అందుకొరకై ఇండియన్ బిలీవర్స్ పార్టీని మేము స్థాపించి మరి ఈ యొక్క దేశం అంతటి కూడా ఈ యొక్క 29 రాష్ట్రాలలో కూడా పర్యటన చేస్తున్నాము. ఈ దినము నంద్యాల పట్టణంలో టౌన్ లో మా యొక్క క్రైస్తవులు మా సేవకులకు అందరికీ కూడా మేము అనేక విషయాలను గురించి మేము మాట్లాడుతున్నాము. ముఖ్యంగా ఈ రాష్ట్రాల్లో కాకుండా అనేక రాష్ట్రాలలో క్రైస్తవులకు ఒక్క ఆ క్రైస్తవుల భవన్ కూడా లేకపోవడం విచారకరము. మేము మా యొక్క పార్టీ గనక ఈ యొక్క రాష్ట్రాలలో గనక మేము వస్తే మా యొక్క పార్టీ తరఫున మేము ప్రతి ఒక్క జిల్లాలో మరి ప్రతి ఒక్క గ్రామంలో కూడా క్రైస్తవులు వాహనములు చేయట కొరకు, అదేవిధంగా ఫంక్షన్లు చేసుకోవడానికి, క్రిస్టియన్స్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి, కూటాలు పెట్టుకోవడానికి క్రిస్టియన్ భవనాలు నిర్మిస్తాము. అదేవిధంగా చూసినట్లయితే ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి కనీసము ఎమ్మెల్యే ఎంపీ కనీసము సర్పంచుల యొక్క
సీట్లు కూడా ఇవ్వకుండా దోచేసుకుంటున్నారు. క్రైస్తవులంటే అంటరాని వారు, దళితులని ప్రకటిస్తున్నారు. క్రైస్తవులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వారు చిత్రీకరించి ఓటు బ్యాంకు వాళ్ళు వాడుకోవటం, అది దానికి మేము ఎంతో చింతిస్తున్నాము. అందునిమిత్తమై మేము ఇండియన్ బిలియర్స్ పార్టీ తరఫున రాబోతున్నటువంటి ఎలక్షన్ లో 29 రాష్ట్రాలలో కూడా మరి మేము నిలబడబోతున్నాము. ప్రతి గ్రామంలో సర్పంచులు, కార్పొరేటర్లు, అన్ని పోటీలకు, ఎంపీ, ఎమ్మెల్యేలకు అన్నిటికీ మేము పోటీ చేయబోతున్నాము. ఎందుకంటే మా యొక్క క్రైస్తవులను ఎవరు కూడా ఏ యొక్క రాజకీయ పార్టీ పట్టించుకోకపోవడం మేము ఎంతో చింతిస్తున్నాము. అందునిమిత్తమై ముఖ్యంగా ఉదాహరణ చూసినట్లయితే కనీసం క్రైస్తవులకున్న కోఆప్షన్ మెంబర్స్ కూడా ఇవ్వకపోవడం చాలా విచారకరము. ఈ భారతదేశంలో మైనార్టీలు అంటే కేవలం ముస్లింస్ మాత్రమే మైనార్టీలుగా గుర్తిస్తున్నారు, క్రైస్తవులను దళితులుగా గుర్తిస్తున్నారు. మరి దళితులు క్రైస్తవులు అయినప్పుడు దళితులకు ఎందుకు మీరు దళిత రైట్ ఇవ్వట్లు కాని ఈ యొక్క ప్రభుత్వాలను నేను ప్రశ్నిస్తున్నాను. క్రైస్తవులుగా మారినంత మాత్రాన కులం మారిపోతుందా అని ప్రశ్నిస్తున్నాను ఈ మీడియా ద్వారా. ఈ యొక్క దళితులమైన మేము మరి క్రైస్తవత్వం తీసుకున్నంత మాత్రాన ఏ చట్టంలో ఉంది మాకు వివాహాలు కావాలన్నా మా పిల్లలకి, లేదా మేము ఏ కార్యక్రమం చేయాలన్నా దళితులనే గుర్తింపే ఉంది. కానీ ఆ దళితులు దరిద్రులుగా కాకుండా ఈ వీళ్ళని ఓసీలుగా చేయడం ఎంతవరకు సమంజసమని ఈ యొక్క ప్రభుత్వాలను నేను ప్రశ్నిస్తున్నాను. దీనిని మేము ఐవీపీ తీవ్రంగా ఖండిస్తున్నాము. అందుకొరకే ఇండియన్ బిలియర్స్ పార్టీ ద్వారా మేము క్రైస్తవుల కొరకు, దళితుల కొరకు, మైనార్టీల కొరకు మేము అందరినీ ఎక్కటగా ఒక్క ప్లాట్ఫామ్ గా తీసుకురావడానికి కొరకు కృషి చేస్తూ ప్రతి గ్రామంలోనూ, ప్రతి టౌన్ లోను, ప్రతి విలేజ్ లోను, ప్రతి ఒక్క జిల్లాలలోను మేము ఈ రకంగా సభలు నిర్వహించి ఈ రకంగా మేము చేయటం కొరకు పూనుకొని మేము క్రైస్తవులందరినీ కూడా ఏకదాటిగా దళితులందరినీ కూడా మా యొక్క చట్టరీత్యంలో ఉన్నటువంటి రైట్స్ కొరకు, పోరాట కొరకు ముందుకొస్తున్నామని ఈ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మ దేవునికి, త్రేక దేవునికి, ఈ యొక్క దేశాన్ని పరిపాలనకి ఇచ్చిన శక్తికి యేసు నామములు మీరు ఆశీర్వదింపబడుదురు గాక. ఐబీపీ పార్టీకి, ఐబీపీ పార్టీకి, ఇండియన్ బిలియర్స్ పార్టీకి, యేసు రాజు పార్టీకి, క్రైస్తవ పార్టీకి హల్లెలూయా.